విశాఖలో సిఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. మధురవాడ సమీపంలో ఉన్న సిఆర్పీఎఫ్ కార్యాలయంలో అధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు. సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తూ అత్యున్నత స్థాయిలో సిఆర్పీఎఫ్ పాలా మిలిటరీ ఫోర్స్ తరహాలో సేవలను అందిస్తుంది. దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ సిఆర్పీఎఫ్ విపత్కర పరిస్థితుల్లో రక్షణ పరంగా అండగా నిలుస్తూ భద్రతను కల్పిస్తుంది. 82వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన అధికారులకు సిఆర్పీఎఫ్ అధికారులు ఘన నివాళులు అర్పించారు. సిఆర్పీఎఫ్ 82వ ఆవిర్భావ దినోత్సవం అండి. సిఆర్పీఎఫ్ అనేది చాలా పెద్ద పారామిలిటరీ ఫోర్స్, మీరు వినే ఉంటారు మిలిటరీ ఆర్మీ అలానే ఇది కూడా. సిఆర్పీఎఫ్ మొత్తం ఇండియాలో చాలా చోట్ల ఉందండి. సిఆర్పీఎఫ్లోనే చాలా స్పెషల్ డ్యూటీ గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లోనే ఒకటి ఆర్ఏఎఫ్, కోబ్రా, ఎస్డిజి, ఎస్పిజి. అంటే మనకు వచ్చే సమస్యలను బట్టి, అది ఏదైనా కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే జేఎండ్కేలో జరిగే సమస్యలు కావచ్చు, లేకపోతే ప్రొటెక్షన్ తరఫున కావచ్చు, సైక్లోన్స్, కెలామిటీస్ అంటే న్యాచురల్ కెలామిటీస్, వీటిలన్నిటిని ఫ్రంట్ లైన్లో ఉండి సర్వ్ చేస్తూ ఉందండి. సో ఇలా సర్వ్ చేస్తున్నప్పుడు ఎవరైతే వీర జవాన్లను జవాన్లు కానీ ఫోర్స్లో ఉన్న మెంబర్స్ కానీ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఫైట్ చేసిన వాళ్ళకి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ నివాళులు అర్పించాం. జై హింద్, జై సిఆర్పీఎఫ్.